టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన ఓ తప్పుడు వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పూజా హెగ్డే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల దుబాయ్ వెళ్లారని అక్కడ గొడవ జరగడంతో కొంతమంది ఆమెను చంపేస్తామని బెదిరింపులకు దిగినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి దీంతో బుట్టబొమ్మ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఏం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు తాజాగా ఈ వార్తలపై పూజా హెగ్డే టీం స్పందించింది అసలు ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు సృష్టిస్తారో తెలియదు ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దు అని ఆమె టీం పేర్కొంది అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను కూడా డిలీట్ చేయించింది దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు అలవైకుంఠపురం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డేకి ఇక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి ఈ సమయంలోనే బాలీవుడ్ కి జంప్ అయింది ఈ భామ అక్కడ చివరిగా సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీ జాన్ సినిమాలో నటించింది ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు హిందీ ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న దేవా చిత్రంలో హీరోయిన్ గా పూజాని సెలెక్ట్ చేసినట్లు సమాచారం ఈ సినిమా నిర్మాణ పనులు ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు దసరాకి రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు తెలుగులో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రంలో తొలుత పూజానే హీరోయిన్ అనుకున్నారట తర్వాత షూటింగ్ వాయిదా పడటంతో డేట్స్ కుదరక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో పూజాకు ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు